సాధారణంగా రైతులకు కానీ ఇతర వర్గాలకు కానీ ఏదైనా ఎన్నికల హామీలు ఇస్తే ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటిని ఏ విధంగా కుదించాలి ఏ విధంగా తగ్గించి బాగా ఖర్చు తక్కువ చేయించాలి చేసుకోవాలి అనేది ప్రభుత్వాలు ఆలోచిస్తాయి కానీ ఒకే ఒక్క నాయకుడు ఈ దేశం మొత్తం మీద ఇచ్చిన దానికన్నా చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తాను చెప్పిన దానికన్నా సమయం ఇది ఏదో ఒక పథకం గురించి కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకటించిన ఏ పథకాన్ని మీరు తీసుకున్నా చాలా క్లారిటీతో ఈ విషయం కనిపిస్తుంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేసినట్టుగా మీడియాలో చూశారు పెట్టుబడి సాయాన్ని అందించడం లేదు పెట్టుబడి సాయం ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని మాట్లాడినట్టుగా ఆ ప్రకటనలో చూడడం జరిగింది కానీ నిజానికి ఈ దేశం మొత్తంలో పెట్టుబడి సాయం ఇస్తున్న ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద సుమారుగా ఆయన ఎన్నికల ముందు చెప్పింది అయితే 50,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తాను 4 ఏళ్లలో 12,500 చెప్పునని చెబితే కానీ చెప్పిన దానికన్నా అదనంగా ఆయన 4 ఏళ్ల కాలంలో కాదు 5 ఏళ్ల కాలంలో చెప్పిన దానికన్నా ఎక్కువ 13,500 చొప్పున ఈరోజు సహకారం అందిస్తా ఉన్న రైతు పెట్టుబడి సాయాన్ని బహుశా ఈ విధంగా ఇస్తానన్న దానికన్నా అదనంగా పెట్టుబడి సాయం ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో లేదనేదే నేను చాలా గంట పదంగా చెప్తా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఇక్కడ విషయం చాలా క్లియర్ గా చెప్పాలి మీకు పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం పథకం ఆ పథకంలో కౌలు రైతుల్ని కవర్ చేయలే ఒక్క రూపాయి కౌలు రైతులకు ఇవ్వరు ఆ పథకంలో ఒక్క రూపాయి కూడా గిరిజన రైతులకి ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు ఇవ్వరు ఆ పథకంలో దేవాదాయ సాగు భూములకు ఇవ్వరు కానీ మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రైతు ఎవరైనా ఒకటే చిన్న సన్నకారు రైతులే కాదు కౌలు రైతులను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు చాలా పెద్ద పథకాన్ని పెద్ద ప్రోగ్రామ్ ని వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ పథకం కింద పిఎం కిసాన్ పథకం కింద తీసుకున్నారు ఈ ప్రభుత్వం 2019లో ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి డిబిటి కార్యక్రమం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అంటే నేరుగా రైతుల అకౌంట్ లోనే ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా రైతుల అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని కూడా ఆయనే మొట్టమొదటిగా శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు తీసుకుంటే ఈ పథకం కింద 2019 నుంచి ఇప్పటి దాకా తీసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ ఉంది ఆ రోజు చెప్పిన దానికన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకి కవర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు తీసుకుంటే టోటల్ అమౌంట్ 20,117.59 కోట్ల రూపాయలని రైతు కుటుంబాలకి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద అందించింది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇందులో ప్రతి ఒక్క రూపాయి కూడా బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్ లో వేశారు తప్ప ఎక్కడ ఎలాంటి వేరే మార్గంలో ఒక్క రూపాయి కూడా పంపిణీ జరగలే దాదాపుగా 50 లక్షల రైతు కుటుంబాలకు పైన దాదాపుగా 52.38 లక్షల రైతు కుటుంబాలకి 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకి ఇవాళ పెట్టుబడి సాయం అందుతోంది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డిబిటీ కింద 20,117.59 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్ లో వేశారు బహుశా నేను ఇంత ముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్ర చరిత్ర కాదు ఈ దేశ చరిత్రలో ఎవరో చెప్పిన దానికన్నా ఎక్కువ మొత్తాన్ని రైతులకు ఇచ్చిన పెట్టుబడి సాయం ఇచ్చిన నాయకుడు లేనే లేరు ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాతో చెప్తా ఉండేవారు అర్హత ఉన్న ఒక్క లబ్ధిదారుడు కూడా మిస్ కావడానికి వీల్లేదు ఇదిగో నాకు అర్హత ఉంది అని అంటే ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందాల్సిందే అని చెప్పారు ఈ పథకాన్ని రూపకల్పన చేసినప్పుడు ఏ స్థాయిలో సూక్ష్మంగా ఆలోచించామంటే చివరికి తమలపాకు పండించే రైతు ఉంటే
అతను కూడా 10 సెంట్లు భూమి, ఎందుకంటే అది పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి 10 సెంట్లు భూమి ఉన్న తమలపాకు రైతుకు కూడా పెట్టుబడి సాయాన్ని ఇచ్చాం. చివరికి సుబాబుల్ లాంటి కలప రకాలని పండిస్తున్న రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చాం. ఇది నిజం, ఇది వాస్తవం. ఏ ఒక్కరైతే వదలలే. సుబాబులు తర్వాత ఈ కలప రకాలు ఉంటాయి మన యూకలిప్టస్ ఇలాంటి వాటిని పండి ఇలాంటి వాటి తోటలు వేసిన వాళ్ళు కూడా పెట్టుబడి సాయం అందిస్తాం. ఎక్కడ పెట్టుబడి సాయం అందించలేదని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, నాకు అర్థం కావట్లేదు. ఇంతేకాదు కౌలు రైతులకి నేను సూటిగా అడుగుతున్నా, మీరు భారతీయ జనతా పార్టీతో స్నేహం చేస్తా ఉన్నారు కదా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుపుతుంది కదా, కౌలు రైతులకి పిఎం కిసాన్ లో 1 రూపాయి సాయం అందట్లేదు కదా, మరి పిఎం కిసాన్ లో కౌలు రైతుల్ని కవర్ చేయండి మీరు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారా? కనీసం వారికి ఒక లేఖ రాశారా? కౌలు రైతులకు సాయం అందించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దేశంలో అనేది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. నేను ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రం కూడా అందించట్లే. ఇది నిజం. మరి నిజాలు ఇలా ఉంటే పెట్టుబడి సాయం అందలేదనేది ఎలా చెప్తారు? నేను ఇప్పుడే చెప్పాను, 20,117.59 కోట్ల రూపాయలు ఇప్పటికి నేరుగా వారి అకౌంట్ లో వేయడం జరిగింది. ఇదే కాదు, దీంతో పాటు కొన్ని ముఖ్యమైన పథకాలు ఏ విధంగా అమలు చేస్తాం అనేది కూడా తెలియజేయాలి ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రభుత్వం ఎంత చేసినా ఏం చేస్తా ఉన్నా రైతాంగం కోసం అది తక్కువే అనే భావంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తా ఉంటే అసలు ఏమీ చేయట్లేదన్న ఒక ప్రచారం చేయడం అనేది చాలా రాజకీయ అవసరాల కోసం రైతాంగాన్ని వాడుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని నేను భావిస్తా ఉన్నా. రైతుని గందరగోళ పరచొద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రకంగా రైతుని సెంట్రిక్ గా చేసుకుని రాజకీయం చేసే పరిస్థితులు ఉంటే ఈ జనసేన పార్టీ కూడా అదే విధంగా రైతుని సెంట్రిక్ గా చేసుకుని రాజకీయం చేస్తే ఎట్లా? నేను చెప్తా ఉన్నా వాస్తవాలు చెప్తున్నా, ఇవన్నీ కూడా రికార్డెడ్ వాస్తవాలు. మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినా వస్తాయి, లేదంటే మీరు ప్రభుత్వానికి నేరుగా లేఖ రాసినా పంపిస్తారు. ఇందులో ఏమీ దాపరికం లేదు. 3 ఏళ్ల కాలంలో 20,000 కోట్ల పైన నేను ఇప్పుడు చెప్పా. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పాలి, 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు నేను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తానని నేను ఒక హామీ ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. ఇదే కాదు, డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, అక్క జెల్లెమ్మలు మీ బంగారం కూడా విడిపించొద్దని ఒక హామీ ఇచ్చారు. ఆయన హామీ ప్రకారం అన్ని పరిస్థితులు అనుకూలించి ఆయన ప్రభుత్వం వచ్చింది. వచ్చినప్పటికీ రైతు రుణాలు 80,000 కోట్లు, రైతు పంట రుణాలు 80,000 కోట్లు ఉంటే రకరకాల లెక్కలేసి దాన్ని కుదించి 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 24,000 కోట్లు తెచ్చారు. ఆ 24,000 కోట్లు పోని ఇచ్చారా అంటే ఇవ్వకుండా చివరి 4-5 విడతలకి బాండ్స్ ఇచ్చారని చెప్పి ఒక పసుపచ్చటి కాగితాలు రైతుల చేతుల్లో పెట్టి టోటల్ గా ఇచ్చింది ఎంతంటే 15,200 కోట్లు. ఏది, ఆయన 5 ఏళ్ల కాలంలో రుణమాఫీ కింద ఇచ్చిన డబ్బు. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 ఏళ్ల కాలంలో ఒక్క పెట్టుబడి సాయం 20,117 కోట్ల రూపాయల పై చిలుకు. మరి ఇది సాయం అంటారా అనరా అని నేను సూటిగా అడుగుతున్నా, మీరే చెప్పాలి. దీన్ని సాయం అంటారా, చెప్పిన మాటని అమలు చేయకపోవడం అంటారా, చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నారంటారా అని అడుగుతున్నా. ఆయన చెప్పింది మేనిఫెస్టోలో 50,000 రూపాయలు నేను పెట్టుబడి సాయం అందిస్తానని, కానీ 67,500 రూపాయలు ఇస్తున్నారు. ఏ పథకం అయినా సరే కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒకే రకమైన పథకాలు అమలు చేస్తే రెండింటిని మెర్జి చేసి అమలు చేయడం అనేది ఒక సాంప్రదాయం ఈ దేశంలో ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అది రేషన్ దగ్గర మొదలు పెడితే హౌసింగ్ దాకా ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుంది. బడ్జెట్ అయినా అంతే, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులు అవి కాకుండా మనకు వచ్చే ఇతర ఆదాయాలు అన్ని కలిపితే బడ్జెట్ అంటారు. అట్లాగే ఒక హౌసింగ్ స్కీమ్ ఉంటే ఇవాళ మన రాష్ట్రంలో అమలు అవుతున్న హౌసింగ్ స్కీమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలతో అమలు అవుతున్న హౌసింగ్ స్కీమ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటర్ ఉంటుంది. ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా అలాగే ఉంది. అదేవిధంగా ప్రతి పథకంలో ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి సాయం అమలు కావట్లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే నేను ఆశ్చర్యపోయాను. మరి సమాచారం పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతా ఉన్నారా, లేదా తెలిసి
రాజకీయం కోసం మాట్లాడుతున్నారా అనేది వారే చెప్పాలి. రైతుని సెంట్రిక్ గా చేసుకుని రాజకీయం చేయడం అనేది ఇది ఎంత మాత్రం సబబు కాదనేది చెప్తా ఉన్నా. రైతు ఆత్మహత్యల గురించి కూడా ఈ మధ్యన ఆయన ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. కౌలు రైతులు చనిపోయిన దగ్గర ఇతర రైతులు చనిపోయిన దగ్గర లక్ష రూపాయలు సాయం చేస్తాము పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయన ప్రకటన చూసా. అసలు రైతు ఆత్మహత్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తపన తాపత్రయం. ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన మొదటి రోజు ఇచ్చిన జీవో ఏంటి అనేది మీరు కానీ తీసుకుంటే రైతు ఆత్మహత్యలు చేసుకుంటే బలవంతాలు పొందితే తప్పని పరిస్థితుల్లో జీవితాలు చాలిస్తే వారికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే పరిహారాన్ని పెంపుదల చేస్తూ ఇచ్చిన జీవోయే మొదటి రోజు ఇచ్చిన జీవో. అప్పటి వరకు ఉన్న పరిహారం 5 లక్షలే. ఆ తర్వాత పరిహారాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షలు చేశారు. అంతటితో ఆగిపోలే. అంతకుముందు దాదాపుగా 9900 పైచిలకు ఉన్న రైతు ఆత్మహత్యల కేసుల్ని చంద్రబాబు నాయుడు గారు రైతు ఆత్మహత్యలు కాదని చెప్పి మూసేశారు. మూసేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాటన్నింటినీ కూడా పరిశీలన చేయించి వాటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ జరిగిన తర్వాత 669 కేసుల్ని అవి రైతు ఆత్మహత్యలని నిర్ధారించి వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు చెప్పిన పరిహారం ఇచ్చిన మాట నిజం. మేమేదో ఈ ప్రభుత్వం కౌలు రైతులను గాలికి వదిలేసినట్టుగా ఈ ప్రభుత్వం రైతాంగాన్ని గాలికి వదిలేసినట్టుగా బలవన్మరణాలు పొందుతుంటే చోద్యం చూస్తున్నట్టుగా మాట్లాడడం ఎంతమాత్రం సబబు కాదు ఇది అనేది నేను గట్టిగా చెప్తున్నాను.